చాలా సంతోషం బహుశ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఇన్ని ఉద్యోగాలు ఇంత పారదర్శకంగా ఒకేసారి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది ఇదే ప్రథమం అని అనుకుంటాను నేను ఈ రోజు ముందుగా మీ అందరూ కూడా ఒక కొత్త జీవితంలో అడుగుపెట్టబోతా ఉన్నారు కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న మీకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని మా కుటుంబంలోకి అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పేదలకు సేవ చేయాలని గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖలో చేర్చునటువంటి మీకు నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ శాఖలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను ఇవాల సమాజానికి సేవ చేయాలని పేద ప్రజలకు సేవ చేయాలని మిమ్మల్ని ఇంత మంచి డాక్టర్లుగా తయారు చేసినటువంటి మీ తల్లిదండ్రులకు మీ గురువులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇవాల వాళ్ళని గుర్తు చేసుకోవాలి తప్పకుండా మిమ్మల్ని ఇలా డాక్టర్లుగా తయారు చేయడం వెనుక సమాజ సేవకు మిమ్మల్ని పంపడం వెనుక మీ తల్లిదండ్రులు మీ గురువుల కృషి ఎంతైనా ఉంటుంది వారందరికీ కూడా నేను మీ పక్షాన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పక్షాన మీ తల్లిదండ్రులకు గురువులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వైద్య వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి వైద్యో నారాయణ హరి అన్నారు ఈ మాట ఉట్టిగా పుట్టలే ఇవాల తల్లిదండ్రులు తల్లి మనకు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేటువంటి అవకాశం ఒక డాక్టర్కు మాత్రమే ఉంటుంది డబ్బు పెట్టి ఏదైనా కొనగలుగుతాం మేము ఏదైనా కొనుక్కుంటాం అని కొంతమంది భావిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి డబ్బు పెట్టి నువ్వు వస్తువులు కొనగలుగుతావు కావచ్చు డబ్బు పెట్టి ఇల్లు కొనగలుగుతావు కావచ్చు బంగారం కొనగలుగుతావు కావచ్చు ప్రాణాన్ని కొనగలుగుతారా కానీ ఆ ప్రాణం పోసే శక్తి మీకు మాత్రమే ఉంటుంది సో దాన్ని మీరు సద్వినియోగం చేసి పేద ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందించి గొప్ప డాక్టర్లుగా మీరందరూ కూడా పేరు పొందాలని ప్రజల మన్ననల్ని పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు మీరు గమనించినట్లయితే ఏమైందే మైక్ ఇట్లా ఇచ్చిండ్రు ఫోన్లేం దగ్గర లేవులే ఈరోజు ఈ రిక్రూట్మెంటు ఇప్పుడే మీ డాక్టర్లు మాట్లాడుతూ చెప్పినారు అత్యంత పారదర్శకంగా నియామకాలు కానీ మీ పోస్టింగ్స్ కూడా ఎక్కడ ఒక పైరవి కానీ ఒక రూపాయి లంచం కూడా లేకుండా ఇవాళ 929 మందిని ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తూ ఉన్నాం అంటే ఎంత బాగా చేసిండ్రు ఎక్కడన్నా ఒక చిన్న డిస్టర్బెన్సీ ఉందా మేమే స్టేట్మెంట్లు ఇచ్చినాం పైరవికారులను నమ్మద్దు ఎవరు ఎక్కడ నమ్మి మోసపోకూడదు ఆడికే పోవాలనా ఎక్కడ పైరవికారులను కానీ ఎవరిని నమ్మద్దు ఇది పారదర్శకంగా జరుగుతుందని చెప్పాం ఇలా చెప్పిన విధంగానే మన రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ రిజ్వీ గారు గోపికాంత్ రెడ్డి గారు డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారు చాలా కష్టపడి మేము ముందే బోర్డు మీద డిస్ప్లే కూడా చేసినాం ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి మీరు ముందే మాకు చెప్పొచ్చు అని కూడా చెప్పి చాలా పారదర్శకంగా ఈ నియామకాలంతా కూడా పూర్తి చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ రిజ్వీ గారిని మా సెక్రటరీ గోపికాంత్ రెడ్డి గారిని డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారిని ఇంత చక్కగా ఈ నియామక ప్రక్రియ చేసినందుకు వారందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు చాలామంది కూడా కరోనా సమయంలో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు మీలో ఇందాక ఒక సూర్యాపేట డాక్టర్ గారు మాట్లాడుతూ నాకు ఆ రోజు దరఖాస్తు ఇచ్చింది సార్ మరి మేము ఇంత కష్టపడి
ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో పనిచేసినాం. మరి రెగ్యులర్ రిక్రూట్మెంట్ లో మాకు ఏమైనా అవకాశం ఇస్తారా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్తే నేను ఆ రోజు ఆ డాక్టర్ గారికి అమ్మాయికి నేను మాట ఇచ్చాను, అమ్మా త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం, కరోనా సమయంలో కష్టపడ్డ డాక్టర్లకు 20 మార్కులు వెయిటేజ్ కింద ఇచ్చి నియమకాల్లో మీ అందరికీ కూడా భాగస్వామ్యం కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. మీరు చూస్తే ఇయాల చాలా మంది కరోనా సమయంలో ట్రైబల్ ఏరియాలో మారుమూల పల్లెల్లో పనిచేసినటువంటి డాక్టర్లకు ఈ నియమకాల్లో మరి ప్రాధాన్యత కల్పించడం ద్వారా, వెయిటేజ్ కల్పించడం ద్వారా చాలా మంది కూడా వారందరూ ఇలా సెలెక్ట్ అయినరు, వారికి అవకాశాలు కూడా కలిగినాయి. అంటే ఇట్ ఈస్ ఎ మోటివేషన్. ఇంకా చాలా మంది ఇలాంటి సర్వీసెస్లో చేరడానికి ఉపయోగపడుతుంది. ఇలా మా కత్తి జనార్దన్ కూడా చెప్పిండు మీకు, ఇవాళ మీకోసం ఫస్ట్ టైం పీజీ అడ్మిషన్స్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 20 నుంచి 40% వరకు పీజీ సీట్స్లలో మీకు రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వైద్యులకు ఒక ఇన్సెంటివ్ ఉండాలి అని పీజీ సీట్స్లో కూడా ఒక రూపాయి ఫీజు లేకుండా ప్రభుత్వమే జీతం ఇచ్చి మిమ్మల్ని పీజీ డాక్టర్లుగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లుగా చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళను ఎవరైతే పీజీ కంప్లీట్ చేసుకున్నారో వెంటనే మా వైద్య విధాన పరిషత్లో కానీ మన మెడికల్ ఎడ్యుకేషన్లోకి వారందరినీ వాళ్ళ పోస్టులను కూడా అప్గ్రేడ్ చేస్తూ మళ్ళీ ఆ శాఖల్లోకి కూడా వారిని తీసుకోవడం జరుగుతూ ఉంది, ఆ విభాగాల్లో వారిని చేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో మీరందరితో కూడా మనవి ఒకటే, ఇలా మీరు డాక్టర్లుగా ఉద్యోగ నియామక పత్రం పొందినారు, రేపటి నుంచి రేపు 1వ తారీఖు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, వీలైతే రేపే మీరందరూ కొత్త ఉద్యోగాల్లో చేరగలిగితే ఇంకా బాగుంటుంది, మీకు కూడా లైఫ్లో ఒక గొప్ప మెమొరీ, న్యూ ఇయర్ మెమొరీ. సో రేపు వీలైతే మీరందరూ కూడా, అఫ్ కోర్స్ యూ విల్ హ్యావ్ ఎ టైమ్ ఆఫ్ 15 డేస్, ఐ థింక్ 15 రోజులు టైం ఉంటుంది, కానీ వీలైనంత వరకు అందరూ రేపే మీరు చేరితే ఆ గ్రామాల ప్రజలు కూడా సంతోషపడతారు, మాకు రెగ్యులర్ డాక్టర్ వచ్చినాడు, పర్మనెంట్ డాక్టర్ వచ్చినారని చెప్పి ఆయా గ్రామాల ప్రజలు కూడా కొత్త సంవత్సరంలో చాలా ఆనందపడతారు. రేపే మీరందరూ కూడా ఉద్యోగాల్లో చేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్లుగా నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి మీరు అందుబాటులో ఉండండి, పేదలకు సేవ చేయండి, మరి మీరు మీ పిఎఫ్సి పరిధిలో ఉత్తమమైన సేవలు అందించడానికి ప్రయత్నం చేయండి. ఒక్క విషయం మాత్రం నేను దండం పెట్టి కోరుతున్నా, రేపటి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్కి మాత్రం ఎవరు రావద్దు. ఇక సార్ దూరం అయింది, పిల్లలు ఉన్నారు, అమ్మ బాగాలేదు, నాయన బాగాలేరు, నాకు ఇదే వస్తే హెల్త్ మినిస్టర్గా రోజు, మాకు కూడా ఉన్నాయి సమస్యలు, అందరికీ ఉంటాయి. కొత్త ఉద్యోగంలో కనీసం ఒక 2-3 ఏళ్ళైనా మీకు ఎక్కడ పోస్టింగ్ వచ్చిందో అక్కడ మంచిగా పనిచేసి బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోండి, తప్ప పొద్దున్న లేచిగా మళ్ళీ రేపటి నుంచి మాత్రం ట్రాన్స్ఫర్లకు మాత్రం ప్రయత్నం చేయొద్దు. చేస్తారా? చేస్తారా? గట్టిగా చెప్తలేరు. కౌన్సిలింగ్ ద్వారా చేద్దాం, మీరు బాగా పనిచేస్తే వెయిటేజ్ ఇస్తాం, బాగా ఏమైందిరా నాయన, నా మీద కోపం ఉందారా నీకు, ఐసా సతారే మీకు ఇప్పటిదాకా మంచిగా ఉంది అది. అయితే దయచేసి మీరు కూడా మంచి సేవలు అందించండి, పనిచేసే వారికి రేపు కౌన్సిలింగ్లో కూడా వారికి వెయిటేజ్ ఇస్తాం, మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తే బాగా పనిచేసేటువంటి డాక్టర్లకు రేపు కౌన్సిలింగ్లో కూడా తప్పకుండా మీకు ఆ ప్రాధాన్యత, ఆ వెయిటేజ్ ఇచ్చి మీరు కోరుకున్న కాడికి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరే చూశారు, ఎక్కడ కూడా పైరేవిలకో ఇంకో దానికో ఆస్కారం లేకుండా నియామకాల్లో కానీ పోస్టింగుల్లో కూడా మీ ర్యాంకు ఆధారంగానే పోస్టింగ్లు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేశాం. సో మీరు దీన్ని రేపు భవిష్యత్తులో మీ పనితనంలో కూడా దాన్ని చూపించాలి, ఎంత బాగా పనిచేస్తారు, ఎంత మంచి పేద ప్రజల మన్నల్ని పొందుతారన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇలా మీరు నిత్య విద్యార్థి లాగానే ఉండాలి. వైద్య వృత్తి అంటే ఆల్మోస్ట్ లైఫ్ టైం యు ఆర్ ఎ స్టూడెంట్. ఎప్పటికప్పుడు మరి సమాజంలో హెల్త్ డిపార్ట్మెంట్లో వస్తున్న మార్పుల్ని నేర్చుకుంటూ అప్గ్రేడ్ అవుతూ మనం చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.